అమ్మాయి, నీ పేరేమిటి? అచ్చమ్మండి, ఈయన రమ్మని పేరు మార్చారండి. ఓహో, మేమిద్దరం ప్రేమించుకున్నాం. ప్రేమ? ఎంత చీప్ అయిపోయింది ఆ మాట. ఎవరమ్మాయిలు? రంగన్న కూతురండి. నేను చేస్తా నీ పెళ్లి కనకయ్యా. విడిదింట్లో ఏర్పాట్లు సరిగ్గా ఉన్నాయో వెళ్ళి చూడు. రాయుడు గారు, రాయుడు గారు, రాయుడు గారు, మా అమ్మాయిని పాము కరిచింది బాబు. పసరోజు కాపాడలేదు బాబు. ఏ పాము? కట్ల పాము అండి. అమ్మాయిని అలా అరుగు మీద కొట్టుకుంటు. ఈ పసర అమ్మాయి నాలుకున్నది నిమిషంలో లేచి కూర్చుంటుంది. అలాగే బాబు, తమరు కూర్చోండి, నేను చూస్తాగా పని. కూర్చోండి, కూర్చోండి. నీ కూతురు చచ్చిపోయినట్టుందిరా బాబు. అంత మాట అనకండి, నా కూతురు చచ్చిపోలేదు, నా కూతురు చచ్చిపోలేదు. ఏంటయ్యా, ఏం జరిగింది? ఏముందమ్మా, మీ నాన్న పీకల దాకా తాగి ఏదో పసర పోశాడు, ఈ అమ్మాయి చచ్చి ఊరుకుంది. బాబు కసురుకుంటా, ఈ అయి చెప్పినట్టు నా బిడ్డను ఆసుపత్రి తీసుకెళ్తే బతికేదేమో. నువ్వే నా బిడ్డ ప్రాణాలు తీసావు, నిన్ను నేను విడిచిపెట్టను. అంటే ఏమిటా నువ్వు అనేది? ఆయన్ని ధర్మపీఠం దగ్గరికి తీసుకెళ్లి న్యాయం అడుగుతావా? రాయుడు గారు, రంగన్న కూతురికి రాత్రి మీరు వైద్యం చేశారా? చేశాను. వైద్యం చేస్తున్నప్పుడు మీరు తాగున్నారా? ఉన్నాను. తాగిన మైకంలో గతంలో మీరు ఎవరికైనా మందిచ్చారా? లేదు. అంటే రాత్రి మాత్రమే మీరు తాగిన మైకంలో వైద్యం చేశారన్నమాట? అవును. నేరాన్ని అంగీకరించిన, ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మహానుభావుడైన కనుక క్షమించి వదిలేయటం మంచిదని నా అభిప్రాయం. ఇక్కడ చెట్టుకొక న్యాయం, పుట్టకొక న్యాయం ఉండవు. తాగి వైద్యం చేసి ఒక మనిషి చావుకి కారణమైన రాయుడు గారికి సేమ కట్టుబాటు ప్రకారం 3 చెప్పు దెబ్బల శిక్ష. రంగన్న, రాయుడు గారు, జరగకూడని పని జరిగిపోయింది. జరగవలసిన మీ కూతురు పెళ్లి జరిపిద్దాం, పదండి. 3 చెప్పు దెబ్బలు కొట్టించి నా కూతురు మెడలో 3 ముళ్ళు వేసి అర్హత వాడు పోగొట్టుకున్నాడు పశుపతి. వద్దు, మీరు ఆ నిర్ణయానికి రావద్దు. ఈ పీఠం దగ్గర జరిగిన అవమానం చాలు. కూతురు పెళ్లి కూడా అయిపోతే అది మీకు జరిగే 2 అవమానం అవుతుంది. నేను అంగీకరించలేను. పెద్ద మనసుతో అంగీకరిస్తే ఈ పెళ్లి ఆగదు పశుపతి. అవమానించిన రాఘవుకి చెంపదెబ్బ కొట్టేటట్టు నీ పెద్ద కొడుకుతో ఇదే ముహూర్తానికి నా కూతురు పెళ్లి జరిపిస్తాను. నా పరువు కాపాడు, నీ కొడుకు కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాను. ఇంకా ఆలోచిస్తారేమిటి బాబు?
వీరాగణ రాయుడు గారు దౌర్జన్యంగా పెళ్లి చెడగొట్టాలని వచ్చావా? పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. అంత మగాడివా? చూపించబడ్డావా మగతనం? గడప దాటితే ప్రాణం తీస్తాను. చంపు మామయ్య, నువ్వు పోసిన ప్రాణం ఇది, చంపేయి. ఒరే అన్నయ్య, నాకు పర్సనాలిటీ లేదు, ఫైట్లకు పనికిరానని నాన్న నాకు చిన్నప్పటి నుంచి అటుకులు అత్యసర పెట్టి పోషించి, నువ్వేదో పెద్ద పోటుగాడివి పొడి చేస్తావని బస్తాలకి బస్తాలు బాదం పిస్తాలు పందికొక్కు పెట్టినట్టు పెడితే నువ్వేమిట్రా ఎప్పుడు చూసినా వారి దగ్గరికి వెళ్ళి గుండు గులాబ్ జామ్ చేయించుకొస్తావు? రాయుడితో వియమంది ఆ విజయరాఘవగాడిని 10 మందిలోనూ తలెత్తుకోకుండా చేద్దాం అనుకుంటే దున్నపోతులాగా నువ్వు నీ బలగం వాడి చేతుల్లో ఓడిపోయి నన్ను తలెత్తుకోకుండా చేశా. పోత పోసిన విగ్రహంలాగా సిగ్గు లేకుండా ఇంకా నిలబడ్డావిట్రా, పొర బయటికి. ఎలా ఉందమ్మా? ఏమున్నాడు డాక్టర్? ఏం లేదులే, దెబ్బ తగిలింది కదా అని శోభను వాయిదా వేస్తావా? అన్ని ఏర్పాట్లు చేశా ఈ రాత్రికే పదా. ఇన్నాళ్ళు బంతిలా ఎగిరెగిరి పడ్డావు, తీరా ముగ్గులోకి వచ్చి ముడుచుకుపోతావే. ఓహో, బతిమాలించుకుందామనా? రా, ఎవరు ఊడిపోతారో చూద్దాం.
సీత కోసం లక్ష్మణుడు లక్ష్మణ రేఖ గీశాడు. ఈనాడు నీ కోసం నేను ఈ పాల రేఖ గీస్తున్నాను. గీతకి అవతల పాత ప్రేమికులం, గీతకు యువతల కొత్త శత్రువులం. నా తండ్రిని నడిబీదిలో అవమానించినా నీ చేత నవ్వుతూ ఎందుకు తాళి కట్టించుకున్నానో తెలుసా? నీ వంశాన్ని అంతు చేయటానికి. నేను నీతో కాపురం చెయ్యను, ఇంకో దాన్ని పెళ్లి చేసుకోనివ్వను. మా నాన్న ఊపిరి పోసిన నీతోనే నీ వంశం అంతమైపోవాలి. కాదని గీత దాటి వస్తే ఆత్మహత్య చేసుకుంటాను. తొలి రాత్రే నీకు శివరాత్రి అవుతుంది. ఎంత పొగరే నీకు, ఇంకొక క్షణం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఎంత అభిమానించానే నిన్ను, ఎన్ని ఆశలు పెట్టుకున్నానే నీ మీద, ఇంత ద్రోహం చేస్తావా? పో ఎప్పో, మమ్మల్ని కాదని నువ్వు సాధించేదేమిటో నేను చూస్తాను. నన్ను పొమ్మంటానికి నువ్వెవరవే? మొగుడు పోయిన నీకే ఇంటి మీద ఇంత అధికారం ఉంటే మొక్కజొన్న కండెలాంటి మొగుడు మెళ్ళో ఆ మొగుడిచ్చిన లైసెన్సు ఉన్న ఆడదాన్ని నాకెంత హక్కుండాలే? అదన్ని మాట్లాడుతుంటే గుడ్లు అప్పగించి చూస్తుంటావేట్రా, మెడ పట్టుకుని గెంటే దాన్ని. దాన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టే హక్కు నీతో పాటు నాకు లేదు నానమ్మా. ఏమే ముసలి, ఇప్పుడే ఉంటావు? పంతానికి వస్తావా? పందెం కాస్తావా? నీ మనవడితో నీ వంశం నాశనం కాకుండా కాపాడుకుంటావా? ఇది వందల సంవత్సరాలుగా దేశం గర్వంగా చెప్పుకునే బొబ్బిలి వంశమే, దీనికి అంతం రానివ్వను. నేను వారసుని ఇవ్వనుగా? ఇవ్వకపోతే నా మనవడికి రెండో పెళ్లి చేస్తా. నేను చేసుకోనివ్వనుగా? నే చేస్తానే. నీకంటే చక్కని చుక్కని తెచ్చి పెళ్లి చేస్తాను, నీ కళ్ళ ముందే కాపురం చేయిస్తాను, మా వంశాన్ని నిలబెట్టుకుంటాను. అదే జరిగితే ఇంట్లో నుంచి నేను శాశ్వతంగా పోతాను. శుభం, ఆ రోజు కోసం ఎదురు చూస్తా. అగు, మరి నువ్వు ఓడిపోతే ఇల్లు వదిలి కాశీకి వెళ్ళిపోతావా? వెళతాను. ఛాలెంజ్, ఈ రోజు నుంచి పెళ్లి చేసే ప్రయత్నాల్లో నువ్వుండు, చెడగొట్టే ప్రయత్నాల్లో నేనుంటాను. వెంకటలక్ష్మి, విన్నావుగా స్టోరీ, ఇప్పుడేం చేస్తావు? ఇక్కడే ఉంటాను. చేస్తావా కాపురం? డే అండ్ నైట్. కంటావా బిడ్డని? బిడ్డని కాదు, బిడ్డలని. చాలా డిఫరెన్స్లు వస్తాయి. డిఫరెన్స్లు వస్తే పర్వాలేదు, తేడాలు రాకుండా చూసుకో. వస్తా. ఆగో, నా పిల్లల్ని ఆడించడానికి ఆయాగా పనికొస్తావు? ఇక్కడే పడుండు. ఏయ్ సెకండు, ముసల్ది తెగ తొందర పడిపోతోంది. ఈ రాత్రికే తోసేస్తుంది గదిలోకి, అక్కడ తెలుస్తుంది నీ బాగోతం. చూద్దాం.